లక్ష్మీపేట పట్టణంలో డీసీసీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎల్డీఎం జిల్లా కన్వీనర్ డాక్టర్ వంశకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఉదయపూర్ డిక్లరేషన్లోని విభాగంలో ఎల్డీఎం లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ యొక్క ముఖ్య ఉద్దేశం దేశంలోని ఎస్సీ ఎస్టీ పార్లమెంటు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ యొక్క లీడర్షిప్ బలోపేతం మరియు పార్టీ సంస్థాగత నిర్మాణం అసెంబ్లీ మండల స్థాయి గ్రామ స్థాయిలో బూత్ స్థాయి నుండి బలోపేతం దిశగా ఈ యొక్క ఎల్డీఎం లీడర్షిప్ డెవలప్మెంట్ మిషన్ అనే ప్రోగ్రామ్ ని తీసుకురావడం జరిగింది అన్నారు. ఈ ప్రోగ్రామ్ కు జాతీయ ఎల్డీఎం అధ్యక్షులు కేతురి వెంకటేష్ మరియు అసెంబ్లీ కోఆర్డినేటర్ రాము యాదవ్, తెలంగాణ ఉద్యమ నాయకుడు కాంగ్రెస్ పార్టీ నేత రంగపురం రాజేందర్ మరియు నాగర్ కర్నూలు జిల్లా పార్టీ అనుబంధ సభ్యుల అధ్యక్షులు, అచ్చంపేట నియోజకవర్గం చెందిన బ్లాక్ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక్కరు చేసే పని కాదు, మనం అందరం కూడా కలిసికట్టుగా కలెక్టివ్ గా చేసే పని. అది కూడా పెద్ద కాంగ్రెస్, చిన్న కాంగ్రెస్, కొత్త నీరు, పాత నీరు, అందరూ కూడా కలిసికట్టుగా కోఆర్డినేట్ అయి చేయాల్సిన పని. ఇన్ని రోజులు కూడా మన ముందు కాలర్ ఎగరేసుకొని తిరిగిన వాళ్ళ ముందు మనం కాలర్ ఎగరేసుకొని తిరిగే రోజు దగ్గరలోనే ఉంది. కాబట్టి మీరందరూ ఈ 4 నెలలు కష్టపడి పనిచేస్తే రాబోయే 5 సంవత్సరాలు కూడా మీ అందరినీ కంటికి రెప్పగా కాపాడుకునే బాధ్యత మేము తీసుకుంటామనేసి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నాను. ఈరోజు మనం 13 విభాగాల్లో కమిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కొన్ని కంప్లీట్ అయినాయి, కొన్ని కంప్లీట్ కాలేదు. మనం అంటే టైం చాలా తక్కువ ఉంది కాబట్టి నెక్స్ట్ 5th కల్లా, జూలై 5th కల్లా కూడా కమిటీస్ అన్ని కంప్లీట్ చేయాలి. సో కమిటీస్ కంప్లీట్ చేసిన వాళ్ళందరినీ, అంటే వాళ్ళ లక్ష్యం ఏంటి, వాళ్ళ గోల్ ఏంటి అన్నది ఇలాగే మీటింగ్ పెట్టి మంచి భక్తులతోటి వాళ్ళకి మన కాంగ్రెస్ పార్టీ యొక్క మేనిఫెస్టో ఏంటి అన్నది ఫస్ట్ వాళ్ళకి మనం బాగా వివరించి, అంటే ఎవ్రీ వీక్లీ కానీ వాళ్ళతోటి అసైన్మెంట్స్ ఇవ్వాలి. సో వాళ్ళు అంటే బూత్ లెవెల్లో వాళ్ళు ఎలా సూపర్వైజ్ చేసిన రోజే మనం మనం అనుకున్న లక్ష్యం రీచ్ అవ్వగలుగుతాం. సో ఇక్కడ ఉన్న మన డెవలప్మెంట్ ఆఫీసర్ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, మన కమిటీ మెంబర్స్ అందరికీ కూడా ఈ వారం రోజుల్లో మీరు చేయాల్సిన పని ఏంటి, మీరు ఎంతమంది ఓటర్స్ని మ్యాప్ అవుట్ చేశారు అన్న దాని ప్రకారంగా మనం మనం అంటే వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారంగా మనం రేపటి నాడు గెలిచినప్పుడు కూడా మనకి ఇంత మెజారిటీ వస్తుందంటే మనం క్యాలిక్యులేట్ చేసిన దానికి టాలీ అవ్వాలన్నమాట. అప్పుడే మనం కరెక్ట్గా పనిచేసినట్టుగా అవుతుంది. కాబట్టి ఈ 4 నెలలు కూడా మీరు అవిశ్రాంతంగా పనిచేసి మనం అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అయ్యి, మనము మన లక్ష్యాన్ని ఎందుకు రీచ్ అవ్వాలంటే ఇప్పుడు అంతా కూడా అవినీతి అయిపోయింది, నీతి అనేది మొత్తంగా 0 అయిపోయింది. ఇలాంటి టైంలో మన ప్రజల కోసం, ప్రజల పక్షాన, ప్రజల శ్రేయస్సు కోసం ప్రతి ఒక్క పార్టీ నుంచి కూడా ఇప్పుడు బీజేపీ ఉంది వెళ్ళట్లేదు, కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకంతో మన రాష్ట్ర నాయకుడు కానీ మన నియోజకవర్గ నాయకుడు పైన ఉన్న నమ్మకంతో ఈరోజు ఆ పార్టీ నచ్చిన వాళ్ళందరూ కూడా మన పార్టీలోకి వస్తున్నారు. అంటే దాన్ని మనం నిరూపించుకోవాలి. సార్, మీరు అందరూ కూడా మన పార్టీలోకి వచ్చారు, మీరు కండు వేసుకున్నాక దాన్ని బరువు అనుకోకుండా బాధ్యతగా భావించి అటువైపు మనం దాటి గడప దాటి వచ్చాం. కాబట్టి ఇటువైపు మనం ఏంటి అన్నది మనం గెలుపు విషయంలో అడుగులు వేసి వాళ్ళందరికీ మన సత్తా ఏంటో చూపించాలి. రాబోయే కాలంలోనే మీ అందరినీ నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈరోజు ఎన్ని కేసులు పెట్టినా భయపడాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణాల కోసం మనం తెగించి కొట్లాడి ఈరోజు ఇటువంటి రాజకీయ పరిపాలన అదే ప్రభుత్వాన్ని నిలబెట్టే శక్తి మనకు లేదని చెప్పి మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసులో భయపడాల్సిన అవసరం లేదు. ఏ కేసు పెట్టినా కూడా ఖచ్చితంగా సార్లమెంట్ మేము ఉంటాం. ఎటువంటి కేసు వచ్చినా కూడా మేము ధైర్యం కలిగిన పనికే మేము ఎంత ఉంటామని చెప్పి మాట్లాడడానికి పనులు చేస్తా ఉన్నాను. ఏ సమయంలో ఏ సమయంలో ఎటువంటి ఆపద వచ్చినా కూడా మీరు సార్ ఫోన్ చేయండి, లేకపోతే నేను కూడా మీకు అందుబాటులో ఉంటా. మీరు ఏం అధైర్యపడద్దు. కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చే వరకు ఈ దుర్మార్గమైనటువంటి నాయకులు పోలీస్ కేసులు పెట్టి బంధిస్తారు. కాబట్టి ఎటువంటి భయానికి ఆందోళన గురి కావాల్సిన అవసరం అని చెప్పి మీకు అందరూ కూడా మనం చేసుకుంటూ తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు సైతం పోరాడిన శ్రీకాంతాచారి గారు ఆదర్శంగా తీసుకోవాలి. ఈ తెలంగాణ ఉద్యమం కోసం మనం పోరాటం, ఇప్పుడు తెలంగాణ విముక్తి కోసం పోరాడాల్సిన అవసరం అని మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కేసీఆర్ కోటాలో తెలంగాణకు బచావు అని చెప్పేసి ఒక శ్లోగన్ తోటి ఎన్నికలకు పోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానిలో కూడా అనేకమైనటువంటి ఒడ్డీతో ఉంటాయి. తెలంగాణ ఉద్యమంలో ఎంత కష్టపడమో తెలంగాణ విముక్తులు కూడా అంతే కష్టపడమని చెప్పి మీకు అందరూ కూడా భావించి గ్రామాలు ఎవరు కూడా తొనకొద్దు, పెరగొద్దు, ప్రయోగాలకు మొంగొద్దు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మీకు అది చేస్తా ఏం చేస్తా చెప్పి మాట్లాడతారు. మీరు అందరికీ ఒకే మాట చెప్పండి, రాజేంద్రానికి ఏం చేశారు, మాకేం చేస్తారని చెప్పి మీరు అడిగిన తర్వాతనే వాళ్ళ మీద రాని అని చెప్పి మీకు అందరూ కూడా మనం చేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా అవిశ్రాంతిగా ఈ రాష్ట్రంలో మరి
దేవంత్ రెడ్డి గారు మన నియోజకవర్గ అధ్యక్షుడు నాయకుడు మరి వారు నిరంతరం ప్రజల్లో ఉంటూ ఉన్నారు కుటుంబాన్ని వదిలి తర్వాత అన్ని తన యొక్క పర్సనల్ వ్యవహారం అంతా కూడా వదిలిపెట్టి రేవంత్ రెడ్డి గారు ముందుకు పోతా ఉన్నారు కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గొప్ప దార్శనికుడు గొప్ప నాయకుడు రెండు సార్లు ప్రధానమంత్రి అవకాశం ఉన్నా కూడా వదులుకొని ప్రజాసేవకి అంకితమైన నాయకుడు అటువంటి నాయకుడు నా నాయకత్వంలో అటువంటి నాయక పార్టీలో కాంగ్రెస్ పార్టీలో పనిచేయడానికి అందరూ కూడా ముందుకొచ్చి వంశకృష్ణ గారిని उचित उचित बस प्रयाण रे मैं मूडोदी तुम सरकल कांग्रेस प्रभुत्व कंट्रोल शाप्त तुम सरकल बिह्य पुप उप चपं मंजन किरोन पंचदार बस बटल सब पै सब आड़ते मन सर आड़े एन सरकल तुम सरकल एंतो नूट एन भाई रूपये के 185 रूपी के गत मंदिर मैं नागवे प्रभुत्व महिला संघ मरचिपोई లోన్లు లేవు వాళ్ళకి మన గతంలో పావుల వడ్డీకి ఇచ్చినాం మన ప్రభుత్వం వస్తే వడ్డీ లేని అంటే మిత్తి లేని లోన్లు వడ్డీ లేని లోన్లు ఒక్కొక్క మహిళకు 3 లక్షల రూపాయలు చెప్పున వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పండి ఇవి ఎక్కువ మహిళలు ఇంకా వీలుంటే అమ్మ ఇంద్రమ్మ ఇంక మీ పేరు మీద ఇస్తాం లోన్ మీ పేరు మీద ఇస్తాం ఏ రకంగా చెప్పండి ఆ రకంగా చెప్పండి కర్ణాటకలో ఇవి బాగా పనిచేసింది కాబట్టి ఈ ప్రచారం ఏంటంటే సింపుల్ టెక్నిక్ దీని కోసం టైం వేస్ట్ అంటే టైం ఇచ్చి చెప్పాల్సిన పని లేదు మనం ప్రిపేర్ కావాలి ఇవాళ ఎవరు చెప్పాలి అవసరం లేదు మీరు ఏమంటే అలా చెప్పండి ఛాయ కొట్టకాడ నలుగురు చెప్పండి బజీల బండికాడ ఇద్దరికి చెప్పండి బస్సులో నలుగురు చెప్పుకోరు లేకపోతే ఇక్కడ కూర్చుని చిట్ చాటింగ్ చేస్తారు కదా దాంట్లో ఇద్దరికి చెప్పండి రోజుకు 10 మందికి నాన్ కాంగ్రెస్ ఓటర్స్కు కాంగ్రెస్ ఓటర్స్ కాదు నాన్ కాంగ్రెస్ ఓటర్స్ను మోటివేట్ చేయడం కోసం రోజుకు 10 మందిని చెప్పండి 10 × 30 ఎంతమంది అవుతారు 300 మంది రోజుకు 10 మందికి చెప్తే 30 రోజులు ఎంతమంది చేస్తాం 300 మందికి చేస్తాం మరి 3 నెలలు ఎంతమంది చేస్తాం 3 నెలల్లో 30 × 300 × 3 దాదాపు 1000 మందికి చెప్తాం ఒకరు 1000 మందికి చెప్పొచ్చు మనం అక్కడ ఉన్న ఆ బూతులో ఎన్ని ఓట్లు ఉంటే 1000 ఓట్లే అయ్యేట్టుంది 1000 ఓట్లు దాంట్లో పడితే 750 దాంట్లో మనమే 300 మంది చెప్తున్నాం అది కూడా నాన్ కాంగ్రెస్ ఓటర్స్ ఈ రకంగా మోటివేషన్ ఓటర్ మోటివేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దయచేసి ఈ రకంగా మనం చేద్దాం అదేవిధంగా పై నుంచి కిందికి నేను జిల్లాలో ఉన్న హెడ్స్ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా అన్ని సెల్లు కానీ బీసీ సెల్ ఎస్టీ సెల్ ఎస్టీ సెల్ మైనార్టీ ఐఎండి మన సేవాదల్ కిసాన్ సెల్ ఆర్టీపీఆర్ఎస్ ఇవన్నీ కూడా ఉన్నాయి వీళ్ళందరూ కూడా పై నుంచి కింది స్థాయి వరకు మీరు కమిటీ లేని బూత్ కమిటీ లే అంటే 10 మండల కమిటీ లేని సత్యనారాయణ ఒక్క